హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వేస్ట్గా పనికిరావు అనుకునే న్యూస్ పేపర్స్ అండ్ ఉలన్ మాస్కింగ్ టేప్ అండి, అది వీడియోలో చూపించింది. సో అది లేకపోయినా నో ప్రాబ్లం, నార్మల్ టేప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ మూడింటితో మంచి క్రాఫ్ట్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. దానికోసమైతే ఉలన్ ముక్కలండి, దీనికన్నా ముందు చిన్న టెడ్డీబేర్ ఒకటి వీడియో పెట్టాను కదా, ఆ చిన్న ముక్కల్ని నేను మిక్సీలో వేసి ఇలా ఫర్ లాగా తయారు చేశాను, ఒక దూదిలాగా. సో దీంతో ఇవాళ వర్క్ అండి. న్యూస్ పేపర్స్ మీకు ఎంత టెడ్డీబేర్ కావాలి అనే దాన్ని బట్టి ఈ న్యూస్ పేపర్ని రౌండ్గా ఒక బాల్ లాగా ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి, మీ ఇష్టం. నేనైతే మీడియం సైజ్ చేయాలనుకున్నాను. సో దానికి తగ్గట్టే న్యూస్ పేపర్స్ చూసారు కదా, ఒకదాని తర్వాత ఒకటి ఒకేసారి పెట్టకూడదు, ఒక రౌండ్ షేప్ ఫామ్ అయ్యేలాగే వన్ బై వన్ అలా చుట్టుకుంటూ వెళ్ళాలండి. చూసారు కదా, నాకైతే ఒక రెండు న్యూస్ పేపర్స్ మొత్తం ఫుల్గా పట్టేశాయి. మీకు ఇంకా పెద్ద టెడ్డీ కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా చుట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. సో నాకు రెండు పేపర్ల తర్వాత నాకు బాల్ అయితే నాకు కావాల్సిన సైజులో ఫామ్ అయిపోయింది. సో ఈ మాస్కింగ్ టేప్ ఉంది చూసారు కదా, ఈ టేప్ని అయితే దాన్ని ఫుల్గా కవర్ చేసేయాలన్నమాట ఆ బాల్ని. అంటే మనం మడిచిన అంచులు అవి ఊడిపోకుండా బాల్ కూడా నున్నగా రావడం కోసం. సో నేనైతే రెండు బాల్స్ రెడీ చేసేసుకున్నాను. మాస్కింగ్ టేప్ వేసాక కూడా ఇంకా అది స్టిఫ్గా అనిపించదండి, నున్నగా కూడా ఉండదు. సో దానికోసం నేను గ్లూలో కొంచెం వాటర్ అప్లై చేసి ఈ బాల్స్ అన్నిటి మీద కూడా టిష్యూస్ అయితే పెడదామని అనుకున్నాను. అందుకోసమే టిష్యూస్ చూసారు కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. అంత ముక్కలుగా అంతికిచ్చలేమో అనుకుంటే మీరు ఫుల్గా కూడా టిష్యూ పేపర్ని చుట్టేసి పెట్టుకోవచ్చు అండి, బట్ నాకు ఇలాగే కరెక్ట్గా అనిపించింది. సో అందుకని నేను ఇలా చేశాను. సో చూసారు కదా, వీడియోలో చూపించినట్టు టిష్యూ పేపర్ ఫస్ట్ వేసి గ్లూ వాటర్తో ఒకసారి అలా ఆడేస్తే అది ప్రెస్ అయిపోతుంది, ఈ బాల్ అనేది ఇంకా స్టిఫ్గా గట్టిగా తయారవుతుంది, నున్నగా కూడా వస్తుందండి. సో చూసారు కదా, వీడియోలో చూపించినట్టు రెండు బాల్స్ కూడా ప్రిపేర్ చేసేసుకోండి. సేమ్ ప్రాసెస్ అండి, టిష్యూస్ వేసేసి కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అట్లా అయితే పక్కన పెట్టేసుకోండి, ఫుల్గా ఆరిపోయి అవి గట్టిగా తయారవుతాయి అన్నమాట. మన బాల్స్ నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవడానికి రెడీ అయిపోతుందన్నమాట. సో దీనికన్నా ముందు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి క్రాఫ్ట్లు అయితే నా ఛానల్లో ఇంకా ఉన్నాయి. ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే వీడియోస్ చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, బాల్స్ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయాయి. సో 2 మినిట్స్ ఆరబెట్టేసి వదిలేశాను. చూసారు కదా, గట్టిగా అయిపోయాయి. మళ్ళీ గమ్ముతో వాటిని అంటించాల్సి ఉంటుంది, దానికన్నా ముందు ఎందుకైనా మంచిదని సేమ్ కలర్ అనేది నేను వేసుకున్నాను. మీ దగ్గర ఈ కలర్ అనేది లేకపోతే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. బట్ నేనేంటంటే దీని మీద గ్లూతో ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ ప్రాసెస్. దానికోసం ఎక్కడ కూడా క్లాత్ అది కనిపించకూడదు వైట్ అనేది, అందుకోసం నేను రెడ్ వేశాను, లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. ఈ పెయింట్ అయితే ఆరిపోయాక వన్స్ ఒకసారి గ్లూ అప్లై చేసుకోండి, మళ్ళీ ఫెవికాల్ అప్లై చేసి. నేను ఈ ఫర్ ఫస్ట్ చూపించాను కదా మిక్సీలో వేసింది, ఆ ఫర్ అంతా మొత్తం దీని మీద ప్రెస్ చేస్తూ అంటించుకోవడమేనండి. మొత్తం బాల్కంతా గ్లూ అప్లై కొంచెం గట్టిగానే ఎక్కువగానే అప్లై చేసి గట్టిగా ప్రెస్ చేస్తే ఇది అతుక్కుపోయి మీకు బాల్ అనేది అచ్చం ఫర్ క్లాత్తో టెడీ బేర్ చేస్తే ఎలా ఉంటుందో అదే లుక్తో వస్తుందండి. మీరు కనుక పిల్లలకి ఇలా చేసి ఇచ్చారంటే మిమ్మల్ని నిజంగా మెచ్చుకుంటారు, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మీ టాలెంట్ చూసి. సో చూస్తున్నారు కదా, మీరు మీకు వీడియోలో చూసినట్టు చేసుకోండి, నచ్చిన సైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, రెండు బాల్స్ అయితే నేను రెడీ చేసేసాను. మళ్ళీ దీనికోసం కళ్ళు అవి ప్రిపేర్ చేయాలి కదా. స్టిక్కర్స్ ఉంటే మీరు స్టిక్కర్స్ కూడా పెట్టుకోవచ్చు, బట్ నేను ఎందుకు వేస్ట్గా అనేసి వేస్ట్ మెటీరియల్తో మాత్రమే నేను చూపించాలనుకుంటున్నాను కాబట్టి నేనే అక్రాలిక్ కలర్తో డ్రా చేసేసాను.
దానిపైన వైట్ కలర్తో డాట్స్ పెట్టుకోండి. ఇవైతే కట్ చేసేసుకోండి ఆరిపోయినాక. సో చూసారు కదా, కళ్ళు అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. ఈ బాల్స్ని అయితే రెండిటిపై ఒకదాన్ని ఒకటి అట్టించేయాలి. మధ్యలో అయితే గ్లూ గన్ పెట్టాను, లేదు అది కొంతమందికి సెట్ అవ్వదు, సో ఫెవికాల్తో పెట్టండి, బట్ టైం పడుతుంది ఆరడానికి. చూసారు కదా, మధ్యలో ఇంకా ఏమైనా గ్యాప్స్ ఉంటే అలా ఒకసారి పెట్టేయండి, లేదంటే అది కదిలిపోతూ ఉంటుంది, బరువుగా ఉంటుంది కాబట్టి. సో దానికి కాళ్ళు వచ్చినట్టు ముందే ఇలా డ్రా చేసుకోవాలి. ఏ మీరు ఎంత తీసుకున్నా రౌండ్ని బట్టే గీసుకోవాల్సి ఉంటుంది. గీసుకున్న దానికన్నా వెనక సైడ్ కొంచెం ఎక్స్ట్రా ఉంచి దాన్ని ఈ రౌండ్ బాల్స్కి అయితే అటాచ్ చేసేయడమే హాట్ గ్లూ గన్తో. మీ దగ్గర గ్లూ గన్ లేనట్లయితే ఫెవికాల్తో కూడా అంటించుకోవచ్చు, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. రెండు కాళ్ళు చూసారు కదా, చెక్ చేసుకొని ఒకేసారి అంటించేసుకొని ఒకసారి గట్టిగా ప్రెస్ చేసేయండి. నాకు కొంచెం లేట్ అయినందుకు గమ్ అనేది ఆరిపోయింది. సో గ్లూ గన్ ఏంటంటే కొంచెం ఫాస్ట్గా పెట్టేయాల్సి ఉంటుంది అన్నమాట, బట్ అతుక్కుంటే స్ట్రాంగ్గానే అతుక్కుంటుంది. ఇంకా ఏమైనా డౌట్గా అనిపిస్తే ఒకసారి అలా పైన కూడా అప్లై చేసేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసేయండి, గట్టిగా ఆరిపోతుంది అన్నమాట. సో దీనికోసం ఇంకా హైట్గా కనిపించాలి కదా షూస్ లాగా, నేను మళ్ళీ పేపర్ చుట్టేసి ఉండల్లాగా అక్కడ అక్కడ పెట్టాను. రెండు హ్యాండ్స్ కోసం పెట్టాను, హ్యాండ్స్ రెండు, పిలకలు కూడా రెండు పెట్టాను అన్నమాట. బట్ పిలకలు హైట్గా అవసరం లేదనిపించింది, సో డ్రా చేసి పెట్టాను. చూసారు కదా, అలా మిక్కీ మౌస్కి వస్తాయి కదా ఆ షేప్లో డ్రా చేసేసి ఓన్లీ అట్టముక్కలే ఫ్రంట్కి వచ్చేలా ప్లేస్ చూసుకొని పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ముందుకు వచ్చేలాగా పెడితే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో దానిపైన అవి ఆరిపోయాక గ్లూ అప్లై చేసేసి బ్లాక్ కలర్ ఫర్తో అయితే నేను రెడీ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ అండి, రెడ్ కలర్ ఎలా అయితే మిక్సీలో వేసానో బ్లాక్ కలర్ కూడా అలాగే మిక్సీలో వేసాను. మనకు బ్లాక్ కలర్ ఫర్ కూడా రెడీ అయిపోయింది. సో దాంతో అయితే ఇక్కడ డీటైలింగ్ ఇచ్చేసాను. రెడీ అయితే చాలా అందంగా రెడీ అయిపోతుందండి. బ్లాక్ కలర్ వేసాక ఆల్మోస్ట్ దాని క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట. ఫస్ట్ చూడడానికి లుక్ ఎలా ఉన్నా మన బ్లాక్ కలర్ ఫర్తో వేయగానే రెడీకి అయితే లుక్ వచ్చేస్తుంది. సో సేమ్ ప్రాసెస్ హ్యాండ్స్కి లెగ్స్కి కూడా అలాగే వేసేసాను. సో రెడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ముక్కు కవళ్ళు అవన్నీ కూడా పెట్టేస్తున్నానండి. కళ్ళు అటాచ్ చేసేసాను, మౌత్ అయితే స్మైల్ ఇస్తున్నట్టు ఒకటి పెట్టాను, బట్ అది వీడియో మిస్ అయింది. అది డ్రా చేసింది అయితే వీడియోలో చూపించలేదు, బట్ మీకు నచ్చిన షేప్లో మీరు డ్రా చేసుకొని స్మైలింగ్ ఫేస్ ఉండేలాగా డ్రా చేసుకొని పెట్టేసుకోవచ్చు. సో టై కట్టాలనిపించింది, అది కూడా పేపర్తో పెట్టేశాను. మెడ్లోకి ఒక టై వైట్ కలర్ అటాచ్ చేశాను. నా దగ్గర ఇది స్టిక్కర్ లాంటిది ఉందని హాయ్ అనే ట్యాగ్ అనేది దాని మెడకు తగిలిచ్చేసాను. మన టెడీ అనేది కొంచెం ఫన్నీగా ఉండాలని దాని హ్యాండ్కి అయితే మిల్క్ బాటిల్ పెట్టేశాను. సో చూసారు కదండి, మన టెడీ అయితే చాలా అందంగా రెడీ అయిపోయింది. దీనికన్నా ముందు చేసిన చిన్ని టెడ్డీ అయితే దీని పిల్లలా ఉందండి. సో చూసారు కదా, ఇదే ఇవాళ వీడియో. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇవి చూసారు కదా, మామ్ అండ్ డాటర్లా కాంబోలా ఉన్నాయి కదా. సో ఇవి మీ పిల్లలకి చేసి ఇచ్చారండి, మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.